సినిమా చూపించగలిగినంత టాలెంటెడ్ ఆళ్ళల్లో ఉన్నారు. ఒకటి ఆ సిస్టమ్ అనే దాన్ని, అంటే ఇది ఎట్లుంటుందంటే ఓ రకంగా చెప్పాలంటే పార్టీ అనేటువంటిది ఒక ప్యాషన్ కావాలి, ఫ్యాషన్ కాకూడదు. ఇక్కడ ప్యాషన్గా లేదు ఆవిడకి, ఫ్యాషన్గా ఫీల్ అవుతుంది. నాకు పదవి ఇచ్చారు వాళ్ళు, అధ్యక్షురాలుగా ఫీల్ అవుతుంది, ఎంప్లాయ్ లాగా ఫీల్ అయితే రాత్రి పగలు పని చేయాలనిపిస్తుంది. అధ్యక్షురాలుగా ఫీల్ అయిపోతే ఆ డిజిగ్నేషన్ లెవెల్ నా స్ట్రేచర్ అని చూసుకుంటుంది. స్ట్రేచర్ నుంచి బయటికి రావాలా, పట్టుకురావాలా రోజు, ఇక అసలు పొద్దునుండి రాత్రి దాకా ఒక్కొక్క గ్రూపుల్ని, ఈ పరిస్థితి ఏంది, నాకు ఇట్లా కావాలా, మనం కొట్టాలా, తిట్టాలా, చెయ్యాలా, సంగతి దేల్చాలా, ఇది ఒక యుద్ధం లాగా. పదవులు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని అసెట్స్ బట్టి కూడా, ఇప్పుడు పురంధేశ్వర్ గారికి అతిపెద్ద అసెట్ ఏంటి అంటే నాన్నగారు తండ్రి ఎన్టీఆర్ గారి కుమార్తె. ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న ఆమె చూడండి, ఇప్పటికీ నిన్న కూడా అడ్డుకుని ఉంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ కూర్చుంటుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ ఎక్కడ కూర్చు, అంటే షర్మిల కూర్చుంటుంది అనట్లేదు, ఇంకా తండ్రి పేరు వాడుతుంది ఆమె. కానీ అంటే పార్టీకి ఉపయోగపడుతుందా లేదా ఆ పేరు వాడడం అని, భారతీయ జనతా పార్టీ విషయంలో చూస్తే అసలు ఈమె అది వాడాలని ఏం కాదు, కానీ అలా ప్రజల్లోకి వచ్చి ఈమె గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా అది బీజేపీకి ప్లస్ అవుతుంది. ఆ ఉద్దేశంతో కూడా సడన్గా సోమవీరాజు గారిని పక్కనెట్టి ఈవిడికి ఈవిడికి ఇచ్చి ఉండదు.